రేపే మనకు గురు పుష్యమి. ఇది చాలా శక్తివంతమైనది, చాలా పవిత్రమైనది అని చెప్పొచ్చు. గురువారం రోజున పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురు పుష్యమిగా పరిగణిస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇది చాలా శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటారు. కాబట్టి మనకు గురువారం నాడు ఇలా ఏర్పడుతుంది కావున ఇది చాలా పవిత్రమైనదిగా కూడా అంటే పరిగణిస్తూ ఉంటారన్నమాట. అందుకే ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలండి, మీరు కూర్చొని తిన్నా తిరగని ఆస్తి వస్తుంది, లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటేనండి, గురువారం నాడు పుష్యమి నక్షత్రం అంటే వచ్చిన రోజున కొన్ని పరిహారాలు చేసిన కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా అఖండ రాజయోగం అనేది కలుగుతుంది. అసలు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చివరి వరకు చూడండి, నస్తే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువారం నాడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 16 నిమిషాల వరకు కూడా ఏంటంటే గురు పుష్య యోగం ఉంటుందన్నమాట. ఈ సమయాలలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గురు పుష్యమి రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుందండి, మీకు ఇబ్బందులు అనేవి ఉండదు. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. ఈ గురు పుష్యమి నక్షత్రానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఈ యొక్క పుష్యమి నక్షత్ర సమయాలలో ఏంటంటే చాలామంది కూడా ఎక్కువగా అండి బంగారం వెండి వస్తువులను కొంటూ ఉంటారు. అలా కొనడం వల్ల మంచిదని, ఎలక్ట్రిక్ అంటే వాహనాలను కూడా కొనడం కూడా మంచిదని భావిస్తూ ఉంటారు. ఇలా ఏంటంటే కనుక ఇవి కొంటే ఈ వస్తువులని ఏంటంటే సంపాదన పెరుగుతుందని కూడా కుబేరులాగా మారిపోతారనుకుంటూ ఉంటారండి. కాకపోతే అందరికి అంత స్తోమత ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన ఈ వస్తువులను కనుక మీ ఇంటికి తెచ్చుకున్నట్టయితే చాలా మంచిదన్నమాట. లక్ష్మీదేవి నడుచుకుంటూ మీ ఇంటికి వస్తుంది, అంత పవర్ఫుల్ అనమాట ఈరోజు. కాబట్టి ఏంటంటే మీకు అందుబాటులో ఉండే ఈ వస్తువులను మీరు తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి, మీకు అదృష్టం ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది అనమాట. అందరూ కూడా అండి బంగారం వెండుకునే అంత స్తోమత ఉండదు. చాలామందికి కూడా ఏంటంటే పుష్యమి నక్షత్రం అంటే ఏంటో కూడా కొంతమందికి తెలియదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి, పుష్యమి నక్షత్రం అనేది ఏంటంటే యోగాలను సిద్ధిస్తుంది, చాలా వరకు కూడా అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క పుష్యమి నక్షత్రం అనేది లక్ష్మీదేవికి ఇష్టకరంగా చెబుతూ ఉంటారు. ఈరోజు బంగారం కొంటే సంవత్సరం అంతా కూడా ఏంటంటే బంగారం కొంటూనే ఉంటామని కూడా భావిస్తూ ఉంటారు. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కొంటే లక్ష్మీదేవి సంవత్సరం పొడుగును కూడా అష్ట ఐశ్వర్యాలను ఇస్తుందని నమ్ముతూ ఉంటారన్నమాట. అందుకే ఏంటంటే మీరండి ముఖ్యంగా గుర్తుపెట్టుకుని లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులను కొనండి. ఈ రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. నార్మల్గా మనం గురువారం ఎలా చేసుకుంటామో అలా చేసేసుకుని సరిపోతుంది. ఆ తర్వాత లక్ష్మీదేవి పటం ముందు చిన్న దీపం పెట్టేసుకోండి, అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించేసుకోండి, ఇంకా చాలా మంచిదన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి, ఈ రోజున చాలా వరకు కూడా చాలా మంది కూడా అండి గుర్తుపెట్టుకోండి, మంత్ర సాధన, జప సాధన, అలానే కాకుండా వస్తువులు కొని తెచ్చుకోవటం, లక్ష్మీదేవిని పూజించడం, ఆరాధించడం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు అంటే గురువారం కదా, పుష్యమి నక్షత్రం అంటే కనుక దానికి పవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట, చాలా పవర్ఫుల్గా పరిగణిస్తారు. కాబట్టి ఈ విధంగా ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంటుందని భావిస్తారని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు, కనీసం మీరు ఏంటంటే కనుక మనకు కార్తీక మాసం కదా అంటే పరమ పవిత్రమైనది, ఇలా స్నాన కార్యక్రమాలు చేసేసుకొని మీరు ఆ తర్వాత ఏంటంటే కనుకనండి చక్కగా దీపం పెట్టేసుకుని అమ్మవారికి ఇష్టమైన వస్తువులను తెచ్చేసుకోండి సరిపోతుంది. ఇవేంటంటే కనుక మనం తెచ్చేసుకుని మన ఇంట్లో కూడా మనం వాడుకోవచ్చు. కానీ మనం ఏంటంటే పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి ఈ వస్తువులను కొనడం వల్ల మనకు అదృష్టం అంతేనండి. మీరేం చేయాలంటే కనుక ముందుగా అండి పసుపు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేసేసి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగేలాగా చేస్తుంది. కాబట్టి పసుపుని కొని ఈ రోజున ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి, మంచి ఫలితాలు అయితే వస్తాయి. సంవత్సరం పొడుగునా కూడా ఏంటంటే కనుక ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే వివాహం జరగక ఇబ్బంది పడేవారు కూడా ఈ రోజున పసుపుని కొని ఇంటికి తెచ్చుకుంటే వివాహ యోగం అనేది కలుగుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. అందుకే పసుపుని కొని ఇంటికి తెచ్చుకుని ఆ పసుపుని మీరు కాళ్లకు పూసుకోవచ్చు, అలానే కాకుండా వంటల్లో వాడుకోవచ్చు, పరిహార పరంగా కూడా పసుపుని వాడవచ్చు. ఇలా వాడినా కానీ మంచి ఫలితాలు అనేది మీరు చూడగలుగుతారు. ఇక ఆ తర్వాత వచ్చేసి రెండవదండి, ఇది కూడా ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనవి, లక్ష్మీదేవి రూపాలని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఇవేంటంటే ధనాన్ని సూచిస్తాయి, ఐశ్వర్యాన్ని పెంచుతాయి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగిస్తాయి అన్నమాట. అందుకే ఈ వస్తువుని కూడా మీరు ఇంటికి తెచ్చుకుంటే మీకు అదృష్టం అండి. మీరేంటంటే కనుక ఇవన్నీ కూడా తెచ్చుకోకండి, మీకు ఏ వస్తువు కావాలో అది తెచ్చుకోండి. ఇందులో నుంచి మీరు 2 తెచ్చుకున్నా సరిపోతుందండి, 2 వస్తువులను మీ ఇంటికి మీరు కొన్ని తెచ్చుకున్నా కానీ మీకైతే మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అందులో ఏంటంటే కనుక ముఖ్యంగా అండి ధనియాలండి, ధనియాను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది అన్నమాట. ధనియాలు ఏంటంటే
ఏంటంటే కనుక అమ్మవారి రూపంగా చెబుతూ ఉంటారు. ధనియాలు ఏంటంటే బంగారంతో విలువైన వస్తువులుగా పరిగణిస్తారనమాట. ఎందుకంటే ఇవి చూడటానికి అలాగే ఉంటాయి కదండి గోల్డ్ కలర్లో, కాబట్టి ఏంటంటే ధనియాలు లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. ఈ యొక్క గురు పుష్యమి అంటే యోగం ఉన్నప్పుడు మనం ఏంటంటే కనుక ధనియాలను అంటే మనము ఓ కిలోల కొద్ది కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఒక 10 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్న సరిపోతుంది అనమాట. అలా తెచ్చుకొని మనం పూజ గదిలో పెట్టుకుంటే ఏమవుతుందంటే కనుక ఈ యోగానికి సమానమైన వస్తువులు అలానే కాకుండా అమ్మవారికి ఇష్టం కాబట్టి పూజ గదిలో పెడితే అవి చాలా వరకు కూడా ఏంటంటే పవిత్రంగా మారుతాయి. ఆ వస్తువులను తర్వాత మనం వాడుకోవచ్చు, ఏమి కాదండి. ఇలా మీరేంటంటే ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు, కానీ ధనియాల పౌడర్ని ఇంటికి తెచ్చుకోకండి, కేవలం ధనియాలను మాత్రమే కొన్ని ఇంటికి తెచ్చేసుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొక వస్తువు. ఈ వస్తువు ఏంటంటే కనుకనండి చాలా చాలా పవిత్రమైనదని చెప్పొచ్చు. ఈ వస్తువు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనదిగా కూడా పరిగణిస్తారు, కాబట్టి ఈ వస్తువు మనకు చాలా వరకు కూడా ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటే వాటిని తెరిపించడానికి, డబ్బుని ఏదో ఒక రూపంలో మన చేతికి అందేలాగా చేయటానికి ఉపయోగపడతాయన్నమాట ఈ వస్తువు. కాబట్టి ఈ వస్తువుని ఖచ్చితంగా ఈరోజు ఇంటికి తెచ్చుకోండి, తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించి ఆ తర్వాత ధనం దాచే చోట దాచుకుంటే 4 వైపుల నుంచి ఏదో ఒక రూపంలో డబ్బు మీ దగ్గరకు వస్తుంది. మీ ఇంట్లో ఏంటంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది, అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని మీకు కలిగిస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే కనుకనండి ఈ రోజున యాలకులను ఇంటికి తెచ్చుకోండి. యాలకులు చిన్న ప్యాకెట్నైనా సరే ఇంటికి తెచ్చేసుకుంటే చాలా మంచిది. తెచ్చుకున్న తర్వాత వీటిని పూజ గదిలో పెట్టుకుని చక్కగా పూజించుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక వాటిని తీసి ధనం దాచే చోట దాచుకుంటే అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు. యాలకులే కదా అనుకోకండి, యాలకులు చాలా వరకు కూడా అండి ధన సమస్యను తీర్చడానికి ఉపయోగపడతాయి. యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు, కాబట్టి అమ్మవారికి చాలా చాలా ఇష్టం అనమాట. లక్ష్మీదేవికి ముఖ్యంగా యాలకులు అంటే ఇష్టమని చెబుతూ ఉంటారు, అందుకే ఇలా యాలకులు తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా యాలకులను కూడా మీరు ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది, అలానే కాకుండా అద్భుతాలను మీరు చూడగలుగుతారు. కాబట్టి ఏంటంటే ఈ వస్తువుని కూడా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఒకవేళ లేదండి మేము వాడుకోవడానికి అన్నీ తెచ్చుకోవచ్చు అండి అంటే కనుక అన్నీ తెచ్చుకోండి, ఏమి కాదు. అలా తెచ్చుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి పుష్యమి నక్షత్రం కదా, పవిత్రమైనది చాలా శక్తివంతమైనది, కాబట్టి ఈ రోజున ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది. ఈ రోజు ఏంటంటే కనుకనండి కొంచెం శక్తులు అధికంగా ఉంటాయి, అంటే మనకేంటంటే కనుక నార్మల్గా ఇది పవర్ఫుల్ అని ఎందుకన్నారంటే కనుక ఈ రోజున కొన్ని గ్రహాలు కావచ్చు, అలానే కాకుండా కొన్ని గ్రహస్థితిలో మార్పులు కావచ్చు, ఈ నక్షత్రాలు ఉంటాయి కదా వాటి బలాలు కావచ్చు కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. కొన్ని వస్తువులు కావచ్చు, కొన్ని పరిహారాలకు కావచ్చు అతీత శక్తి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడండి మన తలరాతను మార్చే యోగాలు కూడా మనకు ఈ యొక్క పుష్యమీ నక్షత్రానికి ఉంటాయని పురాణం చెబుతుంది. అందుకే ఏంటంటే మీకు గురువారం ఇలా కలిసి వచ్చింది కాబట్టి ఈరోజున ఏంటంటే మీ ఇంటి పసుపు డబ్బాలో ఈ ఒక్క వస్తువుని వేసి పెట్టుకోండి, మీ అదృష్టం మీ వెంటే ఉంటుంది, అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆ తల్లి ఇంకా మీ అంటే మీ ఇంటిని వదిలి వెళ్ళనే వెళ్ళదు, మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని అంటే ఇస్తూనే ఉంటుందన్నమాట. మనం ముందే చెప్పాం కదండి యాలకులను ఇంటికి తెచ్చుకోమని, అలా తెచ్చేసుకుని పూజ గదిలో పెట్టి పూజించుకోండి. అంటే యాలకులు ఏంటంటే కనుకనండి ఇలా 5 కానీ 3 కానీ తీసేసుకుని మన ఎన్ని అవసరమో అన్ని తీసుకుని కూడా మనం పూజించవచ్చు, ఏం కాదు. అలా పూజించిన ఆ యాలకులు ఏంటంటే కొన్ని ఏంటంటే మనము బీరువాలో దాచుకోవచ్చు, కొన్ని మనం పర్సులో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలానే కాకుండా మనం ఏంటంటేనండి ఇలా మన ఇంట్లో పసుపు డబ్బాలో కూడా వేసుకోవచ్చు 2 యాలకులు. మనం యాలకులని పసుపు డబ్బాలో పెడితే ఏంటంటే కనుక పసుపు పవిత్రమైనది, లక్ష్మీదేవి రూపము, అలానే యాలకులు కూడా అమ్మవారికి ఇష్టము, అమ్మవారు ఇష్టపడుతూ ఉంటుంది, కాబట్టి ఇలా యాలకులు పసుపు ఇవి మంగళకరమైనగా భావిస్తారు. అందుకే చాలామంది కూడండి బాగా డబ్బు ఉండేవాళ్ళు కావచ్చు, అలానే కాకుండా కొంతమందిని మనం గమనించినట్టయితే వాళ్ళేంటంటే వారి ఇంటి పసుపు డబ్బాలో ఎప్పుడు కూడండి యాలక్కాయలను వేసి పెట్టుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఇది అదృష్టంగా భావిస్తారండి, యాలకులు వేయడం అదృష్టం అని చెబుతూ ఉంటారు. అలా యాలకులు వేసుకోవటం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు కూడా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీ ఇంటి పసుపు డబ్బాలో ఈ రోజున మర్చిపోకుండా గురువారం కాబట్టి ఇలా యాలకులను వేసుకోండి. ఎందుకంటే ఇవి మనం పూజ గదిలో పెట్టి పూజిస్తున్నాం కాబట్టి అవి ఇంకా పవిత్రంగా మారుతాయి, చాలా శక్తివంతంగా మారుతాయి, ధన ద్వారాలను తెరిపించి ధనాన్ని ఏదో ఒక రూపంలో మన చేతికి అందేలాగా చేస్తాయి. ఆ అమ్మవారు కూడా మన ఇంట్లో ఉండేలాగా చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. మనం ఏంటంటే పసుపు డబ్బాలు ఇది వేసుకోవటం వల్ల భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుందంటే కోట్లు సంపాదించడం కాదు, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి అలానే కాకుండా ఏంటంటే కనుక సంపాదించిన డబ్బులు మనము అంటే కొంచెం ఆనందంగా ఉండటమే ఈ యొక్క పరిహారానికి వర్తిస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళండి ఇంట్లో వంట చేసేటప్పుడు రుచి ఉండదు, పచ్చి ఉండదు, ఏదో వంటగండిలో ఉండాలంటే కొంచెం చీదర కనిపిస్తూ ఉంటుంది. మన వంటిళ్ళు అంటేనే ముఖ్యంగా ఆడవాళ్ళు సమయం అంతా కూడా అక్కడే గడుపుతూ ఉంటారు కదా, కానీ కొంతమంది వంటింట్లో ఉండాలంటే వాళ్ళకు మహా చిరాకు వస్తూ
ఉంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, దుర్వాసన వస్తూ ఉంటుంది, అలానే బొద్దింకలు, క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. అలా ఏంటంటే కనుకనండి, అవి జ్యేష్ఠాదేవికి సాంకేతం అనమాట. మీరు ఎప్పుడు కూడండి వంటగదిని క్లీన్గా ఉంచుకోండి. అలానే కాకుండా పసుపు డబ్బాలో కొన్ని వస్తువులను వేసి పెట్టుకోండి. కొంతమంది డబ్బును వేస్తారు రూపాయి బిల్లని, కొంతమంది ఇలా ఏంటంటే యాలకులను వేస్తారు. అంటే డబ్బు కంటే కూడా యాలకులు వేస్తే చాలా మంచిదనమాట. యాలకులు పసుపు డబ్బాలో వేయటం వల్ల అవి శక్తివంతంగా మారుతాయి, చాలా శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి యాలకులను పసుపు డబ్బాలో వేయటం వల్ల మనం అంటే అది వంటల్లో వాడుకోవటం వల్ల మన వంటకు రుచి పెరుగుతుంది. మన ఇంట్లో ఏంటంటే జ్యేష్ఠాదేవి నివసించకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మన ఇంట్లో దుర్వాసన రాకుండా చేస్తుంది. ఎక్కడైతే జ్యేష్ఠాదేవి ఉంటుందో అక్కడ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇలాంటి సింప్టమ్స్ అనేవి మనకు రానే రావన్నమాట. బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి రేపు గురుపుష్యమి యోగం ఉంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకుని చక్కగా ఫలితం పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకుని మీ జీవితాన్ని మార్చుకుని అష్ట ఐశ్వర్యాలను సిద్ధింప చేసుకోండి.